అంటే మీరు నిప్పుని నిన్నునా ఏదో సామెత చెప్పలేవే సీరియస్ అవకు ఆ ఏం చేయాలో ఆలోచించవే వాళ్ళు నన్ను ఎన్ని మాటలన్నా వాళ్ళకి మాత్రం టెండర్ రాదు ఆదిత్యకే వస్తుంది ఎలా వస్తుంది ఆదిత్య ఏమైనా మాయ చేయబోతున్నాడా ఆదిత్య కాదు మనం చేయబోతున్నాం మన వల్ల ఏమవుతుంది మనం ఏం చేయగలం దొంగతనం ఏంటి దొంగతనమా అవును వీళ్ళు వేసిన కోట్ని దొంగిలించి ఆదిత్యకి అందజేస్తే చాలు టెండర్ ఆదిత్యకి వెళ్ళిపోతుంది టెండర్ దక్కితే ఆదిత్య నాకు ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు నేను టాప్ పొజిషన్ కి వెళ్తాను వీళ్ళు బూహించిన స్థాయికి వెళ్తాను నేనేంటో చూపిస్తాను మరి నా పరిస్థితి ఏంటి నేను మంచి స్థాయికి వెళ్తే మిమ్మల్ని మర్చిపోతానా అంటే మీకు చూపిస్తాను ఉద్యోగం మాత్రమేనా సాలరీ కూడా ఇప్పిస్తానా అంటే ఉద్యోగం జీతం కాదే అంతకు మించి ఏం చేయలేవా మీ లైఫ్ సెటిల్ చేస్తాను సరేనా ఆ నా లైఫ్ సెటిల్ కావడము అంటే నా రాజాని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండటమే నువ్వెప్పుడొచ్చా ఎప్పుడో వచ్చాను అంతా విన్నావా మొత్తం విన్నాను ఎవరికి చెప్పదురా చెప్పకుండా ఎలా ఉంటాను ప్లీజ్ బన్నీ నీకు కావాలంటే బోరెడన్ని చాక్లెట్ ఐస్ క్రీమ్స్ కొని పెడతాను ఈ బన్నీని లంచంతో కొనలేరు నీకు దండం పెడతానరా నీ కాళ్ళు కూడా పట్టుకుంటాను అంత పెద్ద తప్పు నువ్వేం చేసావు అమ్మమ్మ ఆంటీ నువ్వంతా వినేసావు కదా అవును విన్నాను మీరు టాప్ పొజిషన్ కి వెళ్తే అమ్మమ్మ కూడా మంచి జాబ్ సాలరీ ఇస్తానన్నారు అదేం తప్పు కాదు కదా పిన్ని వీడు ముందు మ్యాటర్ ఏం వినలేదే మీరు కాంగా ఉండండి ఎందుకు చూబండి చార్జర్ కోసం పిన్ని బాబాయ్ తీసుకురమ్మన్నాడు వన్ మినిట్ చార్జర్ తెస్తుంది ఒక్క క్షణం వీడు మన ఊపిరి ఆపేశాడే వాడితో కాస్త జాగ్రత్తగా ఉండాలంటే లేదంటే మొదటికే మోసం వస్తుంది అవునే ఆ కోట్ ఎప్పుడు కొట్టేద్దా రేపే టెండర్ ఈ నైట్ కే కొట్టేయాలి అది ఎక్కడుందో నీకు తెలుసా బజోకాబి పావుల రూమే వెళ్ళి ఎత్తుకొచ్చే అమ్మో పులి నోట్లో తల పెట్టాలా నా వల్ల కాదే నువ్వు వెళ్ళి తెచ్చుకో మీ వల్ల ఏమీ కాదు అన్ని నేను చేయాలి మళ్ళీ జాబ్ కావాలంటారు
మదా
ఏవే కొట్టేసావా? కొట్టేశాను. ఫోన్ కొట్టేసావా? ఫోన్లో ఫోటోలు తీశాను. అవే వసలు ఫోటోలు మరకెందుకే? వాళ్ళ ఫోటోలు కాదంటే టెండర్ ఫోటోలు తీశాను. రేపు వీటిని ఆదిత్యకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. టెండర్ మాకే వస్తుంది. కోట్ కొట్టాడో ఎంత ఈజీ అని తెలుసుంటే నేనే కొట్టేసేదాను కదే. వెళ్ళి పడుకోండి, రేపు మాట్లాడుకుందాం. నాకు నిద్ర వస్తుంది. తులసమ్మ తల్లి, నువ్వు ఉన్నావు తల్లి? చూడండి మమ్మీ, అమ్మమ్మకేదో అయింది. నేను నా రాజా దుబాయ్. పాపం ఫిట్స్ వచ్చినట్టుందక్క. బన్నీ, వెళ్ళి తాళాల గుత్తి తీసుకురా. తాళాలు ఎందుకు వసు? ఈ అట్ల కాడ సరిపోతుంది. పద. నేను నా రాజా పిన్ని. పిన్ని, ఏం చేస్తున్నారే? మీకు ఫిట్స్ వచ్చింది పిన్ని గారు. ఫిట్స్ అంటే నా బొంద? నేను పొర్లు దండాలు పెడుతున్నాను. పొర్లు దండాలా? అవును, తులసమ్మకి దండం పెడుతున్నాను. నా రాజా నేను, దుబాయ్ అని ఏదో కలవరించావు కదమ్మమ్మా. ఎవరు కలవరించారా? మీరే పిన్ని గారు, అందుకే మీకు ఫిట్స్ వచ్చిందేమో అనుకున్నాం. ఏ రాజా ఎవరు, దుబాయ్ ఏంటి? ఏదో అన్నాలేవే, అవన్నీ మీకెందుకు? ఏదో ఉంది చెప్పండి అమ్మమ్మ. చెప్పడానికి ఏముందిరా? ఏం లేదు. మరి దుబాయ్ అని ఎందుకు అన్నారు? అంటే అది, నేను త్వరలో దుబాయ్ వెళుతున్నాను. దుబాయా? ఎందుకు పిన్ని? ఎందుకంటే నేను కూడా సెటిల్ కావద్దా? ఎప్పుడు ఇలాగే ఉండిపోవాలా? దుబాయ్లో సెటిల్ అవుతారా? ఎలా అవుతారు పిన్ని? నా టైం రాబోతోంది, ఇక నేను మీ దగ్గర ఉండను. దుబాయ్లో సెటిల్ కావాలంటే చాలా డబ్బులు కావాలి కదా పిన్ని. డబ్బులతోనే దుబాయ్ వెళ్తాను. అన్ని డబ్బులు మీకెవరిస్తారు అమ్మమ్మ? ఎవరో ఒకరు ఇస్తారు. ఆ ఎవరో ఒకరు ఎవరు పిన్ని? అది ఎవరంటే అది అది అదిగో హారిక.
ఎవరికి ఇస్తుంది? తనేలా ఇస్తుంది. అది ఉద్యోగం చేస్తుంది కదా, ఆ జీతం డబ్బు ఇస్తుంది. ఏంటండి, నువ్వేమైనా పిన్ని గారిని దుబాయ్ పంపిస్తాను అని ప్రామిస్ చేశావా హారిక? దుబాయ్ వెళ్తున్నాను అని పిన్ని ఒకటే కలవరిస్తున్నారు. అది నన్ను దుబాయ్ పంపిస్తే మీకెందుకు, అమెరికా పంపిస్తే మీకెందుకే? వెళ్ళి మీ పనులు చూసుకోండి, వెళ్ళండి. కలలు కనకండి పిన్ని గారు, అవి నిజం కాకపోతే బాధపడతారు. పిన్ని గారికి లేనిపోని ఆశలు పెట్టక హారిక. ఏం చేశారంటి మీరు? నేనేం చేశానే? నేను మిమ్మల్ని దుబాయ్కి పంపిస్తానని చెప్పానా? నా లైఫ్ సెటిల్ చేస్తానని చెప్పావు కదా. నేనెలా మీ లైఫ్ ని సెటిల్ చేస్తాను? అదేంటే, నైట్ ఆ కోర్ట్ కొట్టేశావు కదా. ఇప్పుడు ఆ కోర్ట్ తీసుకెళ్లి ఆదిత్యకి ఇస్తావు కదా, టెండర్ మీకే వస్తుంది కదా. టెండర్ వస్తే ఆదిత్య నీకు పెద్ద పోస్ట్ ఇస్తాడని చెప్పావు కదా. నీకు పెద్ద పోస్ట్ వస్తే నన్ను సెటిల్ చేస్తాను అన్నావు కదా. అన్నాను కాని మీరు ఆ మాట అందరితో చెప్పాలా? అసలే వసు అక్క ఆవలిస్తే పేగులు లెక్క పెట్టగలదు. మీరన్న మాటలకు వసు అక్కకి డౌట్ వచ్చిందంటే మొదటికే మోసం వస్తుంది. అప్పుడు మీరు దుబాయ్ కాదు కదా, పక్కనే ఉన్న కోటికి కూడా వెళ్ళలేరు. సారీనే, ఆనందంలో నోరు జారేశాను. కోర్ట్ గురించి అయితే చెప్పలేదు కదా. లేదే, దుబాయ్ గురించి మాత్రమే చెప్పాను. టెండర్ వచ్చే వరకు కేర్ఫుల్ గా ఉండండి ఆంటీ. నేను ఆదిత్య దగ్గరికి వెళ్తున్నాను. ఆల్ ది బెస్ట్ హారిక.